ఉన్నప్పుడు ఒక్కొక్కటి 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 చెప్తారు. అది ఎలా వస్తుందో అప్పుడు నేను మళ్ళీ కొన్ని కొన్ని వివరించి చెప్తాను. అందుకని అక్కడ వరకు ఒకటి ఉదాహరణగా, మీకు తెలియదని కాదు, మీకు అన్నీ తెలుసు. ఎందుకు చెప్పాలంటే, అన్నీ తెలిసిన్నా ఏమీ తెలియని వాళ్ళల్లా కూర్చుంటే తెలియని వాడు కూడా చెప్తాడన్న వినయంతో కూర్చున్నందుకు చెప్పాలి, అందుకు చెప్పాలి. కాబట్టి సర్వదేవాత్మకోహ్యేష తేజస్వి రశ్మిభావన. ఏష, ఈ సూర్యుడు తేజస్వి. తేజస్వి అంటే కాంతి కలిగిన వాడు, మళ్ళీ గొప్ప తేజస్సు ఉన్నవాడు. మళ్ళీ కాంతేనా? కాదు, తేజస్వి అనడంలో గొప్ప తేజస్సు ఉన్నవాడు అన్న మాటకి ఒక విశేషమైనటువంటి అర్థం చెప్తున్నారు. ఏమిటి అర్థం? రేపు సాయంకాలం 6:35 తిరిగి కలుసుకున్నప్పుడు భగవానుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన పదై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. భూమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నేను గత 3 రోజులుగా ఈ ఆదిత్య ప్రదయం అనబడేటటువంటి మంత్రరాజ్యం, ఈ స్తోత్రం అగస్త్య మహర్షి ఏ కారణం చేత రామచంద్రమూర్తి ఉపదేశం చేయవలసి వచ్చింది, ఆ ఉపదేశం చేసినటువంటి సందర్భం ఎటువంటిది, శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షికి ఉన్నటువంటి పరమ ప్రశస్తమైనటువంటి అనుబంధం ఎటువంటిది, ఈ కారణం చేత అగస్త్య మహర్షి రామాయణంలో అత్యంత కీలకమైన భూమికని పోషించారు అని మనం చెప్తుంటాము. ఆదిత్య హృదయము అనబడేటటువంటి స్తోత్రాన్ని ప్రారంభం చేసిన దగ్గర నుంచి మొట్టమొదటే దాని యొక్క ఫలాన్ని చెప్పి తదనంతరము నామాలుగా ఆ స్వామి యొక్క పరబ్రహ్మ తత్వాన్ని అగస్త్య మహర్షి ఆవిష్కరిస్తున్నటువంటి తీరు, నిన్నటి రోజు ప్రవచనం దగ్గరికి వచ్చేసరికి ఏష అన్న శబ్దాన్ని ప్రయోగిస్తూ ప్రత్యక్షంగా సూర్యబింబాన్ని చూపిస్తూ రామచంద్రమూర్తితో ఆ సూర్య వైభవాన్ని ఆదిత్య వైభవాన్ని అగస్త్య మహర్షి ప్రస్తుతి చేస్తున్నటువంటి విశేషాన్ని వివరిస్తున్నటువంటి ఘట్టంలో ఉన్నాను. నిన్న మీతో నేను ప్రవచనాన్ని పూర్తి చేసేసరికి పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అన్న దగ్గర పూర్తి చేసి సర్వదేవాత్మకో ఏష, ఏష ఈ సూర్యబింబము సర్వదేవాత్మకము అన్న విషయాన్ని అగస్త్య మహర్షి చెప్పిన దగ్గర పూర్తి చేసి ఉన్నాను. తేజస్వి అంటారు ఆ సూర్యుని యొక్క వైభవాన్ని చెప్తూ, ఆయన అపారమైనటువంటి తేజస్సు కలిగిన వాడు. తేజస్సు అన్న మాటకు అర్థం విశేషమైనటువంటి కాంతి కలిగిన వాడు, ప్రభావములు కలిగిన వాడు అని ఒక అర్థం. కానీ కొంచెం లోతుగా పరిశీలన చేసినప్పుడు తేజస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే, కేవలముగా లోకములనన్నిటినీ కూడా ఆచ్ఛాదించగలిగినటువంటి బాహ్యమైన కాంతి ఒక్కటే కాదు, అందులో ఆంతరముగా విశేషమైనటువంటి వైభవమును పొంది ఉండి ఆయనను ఆక్రమించగలిగిన వాడు, ఎదిరించగలిగిన వాడు, నిలుచుండేటట్టుగా చేయగలిగినటువంటి వాడు లోకమునందు వేరొకడు లేడు. ఆయన యొక్క తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి వాడు కానీ, ఆయన తేజస్సుని అతిక్రమించగలిగిన వాడు కానీ వేరొకడు ఉండడు. అంతటి గొప్ప తేజస్సు కలిగిన వాడు కనుక తేజస్వి అని కీర్తింపబడ్డాడు. ఇందులో కాంతి సంబంధం ప్రధానమైనప్పటికీ కాంతి ఇచ్చేటటువంటి వాటిలో కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రధానంగా పోలిక చెప్పవలసి వచ్చినప్పుడు ఒక దీపాన్ని తీసుకోండి, ఒక దీపం వెలిగిస్తే దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? అది కాంతి చెందుతుంది. ఆ కాంతిలో ఇప్పటి వరకు ఏ వస్తువు స్పష్టంగా ఎరుకలోనికి రాలేదో ఆ వస్తువు ఎరుకలోనికి వస్తుంది, ఇది ఈ వస్తువు అని తెలుస్తుంది. కానీ దీపం ఏమిటి అన్నది చెప్పడానికి వేరొక దీపం అవసరం అవుతుందా? అవసరం అవదు. దీపము యొక్క కాంతిలో మిగిలిన వస్తువులు తెలుస్తాయి. కానీ ఇది దీపం అండి అని చెప్పి కనుక్కోవడానికి మళ్ళీ ఇంకో దీపం పెట్టి దీపాన్ని కనుక్కుంటారా? కనుక్కోరు. దీపము యొక్క వెలుతురే మిగిలిన వస్తువుల యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కారణమవుతుంది. ఆ విషయంలో దీపము సూర్యుడు ఒక్కలాంటి వారే. దీపం ఎలా పనిచేస్తుందో సూర్యుడు అలాగే పనిచేస్తాడు. కానీ దీపము యొక్క తేజస్సు అంటే నేను ఆయన కన్నా తేజస్సు కలిగినది ఉండదు
అన్న విషయాన్ని ఆవిష్కరించడానికి మనకి చేస్తున్నమాట. ఒక దీపము యొక్క కాంతికి పరిమితి ఉంటుంది. సిద్ధాంతరీత్యా, స్వభావరీత్యా, స్వరూపరీత్యా అటువంటి కాంతి కలిగినది అని ఆవిష్కరించినప్పటికీ దీపము యొక్క కాంతి ఒక చోట మాత్రమే పనిచేస్తుంది. నేను చీకట్లో ఓ గదిలో దీపం పెట్టాను అనుకోండి, ఆ గది ప్రకాశవంతంగా ఉంటుంది, కానీ మిగిలిన గదులలో చీకటి అలాగే ఉంటుంది. లేదా ఒక చోట దీపం వెలిగించాం అనుకోండి, అక్కడ వెలుతురుగా ఉంటుంది, మిగిలిన చోట్ల చీకటిగానే ఉంటుంది. అంటే చీకటి ఈ వెలుగు చేత ఆక్రమింపబడలేదు, లేదా ఆ చీకటి ఈ వెలుగు చేత పూర్తిగా తోయబడలేదు, అది తొలగలేదు. కొంత చీకటి మాత్రమే తొలుగుతుంది. కానీ సూర్యబింబం ఉదయించింది అనుకోండి, ఇంక అసలు చీకటి ఉంది అన్న మాట కుదురుతుందా? సూర్యుడు ఉదయించాడు అంటే చీకటి వెళ్ళిపోయింది కాదు, అసలు సూర్యుడు ఉన్నాడు, చీకటి లేదు. సూర్యుడు ఉన్నాడు అన్న మాట ఎప్పుడైతే వాడామో చీకటి ఉన్నది అన్న మాట వాడడానికి అవకాశం లేనేలేదు. సూర్యుడికి తెలియనిది ఏమిటంటే చీకటి, ఎందుకంటే ఆయన ఉండగా చీకటి ఉండడానికి అవకాశం లేదు. చీకటి ఉన్నది ఆయన లేకపోతేనే చీకటి వస్తుంది తప్ప ఆయన ఉండగా చీకటి ఉండడం అన్న మాట లేనేలేదు. కానీ దీపానికి తానుండగా చీకటి ఉంటుంది, దీపానికి చీకటి తెలుస్తుంది, ఎందుకంటే తానున్న చోట వెలుతురు ఉంటుంది, తన కాంతి ప్రసరించని చోట చీకటి ఉంటుంది. సూర్యబింబం ఉదయిస్తే ఆ దీపం ప్రారంభమైతే ఇక లోకంలో చీకటి మిగలడం అనేటటువంటి మాట ఉండదు. ఆయన యొక్క తేజస్సుని నిలువరించి నిలబడగలిగినటువంటి చీకటి లోకంలో ఉండదు. అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు మయూర కవి ఈ తేజస్ శబ్దాన్ని అన్వయించేస్తూ కొన్ని అద్భుతమైనటువంటి భావములను ఆవిష్కరించాడే. సూర్యబింబం ఉదయించినప్పుడు ఉండేటటువంటి కాంతి ఎంత గొప్పగా ఉంటుందంటే దాన్ని ఆయన చటుక్కుని మనసు పట్టుకోగలిగిన ఊహ ఒకటి చేశాడు. సూర్యుడు పద్మశాలి, పద్మశాలి అంటే పద్మంతో అనుబంధం ఉన్నవాడు, పద్మాన్ని పట్టుకున్నవాడు, పద్మం విచ్చుకునేటట్టు చెయ్యగలిగినవాడు. లోకంలో పద్మశాలి అంటే సాలెవాడు, ఆయన బట్టలు నేస్తాడు. సూర్యుడు పద్మశాలి ఎందుచేత అంటే ఆయనకి పద్మంతో సంబంధం ఉంది. లోకంలో సాధారణంగా పద్మశాలి అంటే బట్టలు నేసేవాడు అని అర్థం. సూర్యుడు వచ్చాడు అనుకోండి ఎలా ఉంటుందంటే బట్ట బిగుతుగా కట్టుకోకుండా వదులుగా కట్టుకున్న వ్యక్తి సభామధ్యంలోకి వచ్చిన తర్వాత చటుక్కున బట్ట జారిపోయింది అనుకోండి, ఆయన ఎంత లజ్జ చెందుతాడో. అలా సూర్యబింబం రాకానే లోకం కప్పుకున్న చీకటి అన్న వస్త్రం చటుక్కని జారిపోతుంది. చీకటి అన్న వస్త్రం కప్పేస్తుంది లోకం, కప్పేసుకుని ఇప్పుడు మనం ఎవరు చూస్తారు? చీకటి అన్న బట్ట కప్పేస్తున్నాంగా, ఇక మనం ఎవరికి కనపడం అని హాయిగా సంతోషంగా లోకము చీకటి అన్న బట్ట కప్పుకుని ఎని పడక లోక ఉన్నీనాథ అన్నట్టు హాయిగా చీకటి అన్న దుప్పట్లో దూరిపడుతుంది. ఆయన వచ్చాడు చటుక్కుని బట్ట జారిపోయింది. ఆయన వస్తే మరి చీకటి ఉండదుగా, ఇంత బట్ట జారిపోయింది. ఇప్పుడు ఒకడు కాదు సిగ్గుపడవలసిన వాడు, లోకమంతా సిగ్గుపడు. లోకమంతా సిగ్గుపడితే అందరికీ సిగ్గు కలిగేటట్టుగా ప్రవర్తిస్తూ ఆయన వస్తే ఆయన జగన్నాథుడు ఎలా అవుతాడు? అందుకున్నప్పుడు ఆయన పద్మశాలిని వెంటనే మీ అందరికీ నేను బట్ట కప్పుతున్నాను బెంగ పెట్టుకోకండి అని అప్పటికప్పుడు దారాలతో బట్ట అల్లేట కిరణం తన కిరణములన్న కాంతుల చేత బట్ట కప్పి లోకాన్ని ఆచ్ఛాదించాడు. ఆచ్ఛాదించి మీరు సంతోషంగా ఉండండి అన్నాడు. తప్ప ఆయన మాన మర్యాదలు తీసేవాడు కాదు. ఆయన తేజస్సు అంత వైభవంగా ఉంటుంది అంటే ఆయన రావడం అంటూ జరిగితే చీకటి జారిపోవలసింది, ఇక నిలబడలేదు అని చెప్పడానికి అంత అద్భుతమైనటువంటి భావాన్ని ఆవిష్కరించాడు. అందులో ఒక విశేషం ఏమి అంటే సూర్యభగవానుడి యొక్క తేజస్సు కేవలము కాంతి ప్రసరణ ఒక్కటే చెయ్యగలిగినది కాదు. అందుకే మనకి ఇప్పటికీ లోకంలో ఒక సంప్రదాయం ఉంది, దీపాన్ని లక్ష్మీస్వరూపంగా పూజ చేస్తాం, దీపలక్ష్మి అని పిలుస్తారు. అందుకే దీపం వెలిగించారనుకోండి దాని యొక్క మట్టు మీద కొద్దిగా పసుపో కుంకమో పువ్వో అక్షతో సమర్పిస్తారు. అది పసుపో కుంకమో పువ్వో అక్షతో సమర్పించకుండా తలకట్టును పెట్టేటటువంటి దీపం అమంగళకరమైనటువంటి దీపం.
అది ఎప్పుడు పెడతారో నేను ఇంత పవిత్రమైన సభలో మీకు చెప్పక్కర్లేదు. మిగిలిన సమయాల్లో సంధ్యాకాలంలో వెలిగించండి, ప్రాతకాలంలో వెలిగించండి, లేదా ఏ వ్రతాదులను అనుష్ఠిస్తున్నప్పుడు ఏ మధ్యాహ్నకాలమునందు వెలిగించనివ్వండి. ఆ వెలిగించినటువంటి దీపం యొక్క మట్టు మీద కొద్దిగా మంగళ ద్రవ్యాన్ని సమర్పణం చేస్తారు. ఎందుచేత అంటే ఆ దీపము లక్ష్మీస్వరూపం. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఒక సంప్రదాయం ఉంది, అమ్మవారిని పూజ చేయవలసి వస్తే సామూహిక పూజలలో వాళ్ళు మనలా అమ్మవారి ప్రతిమకి ఆరాధన చెయ్యరు. స్త్రీలు సువాసినులు అందరూ కూర్చుని దీపాన్ని వెలిగిస్తారు ఎదురుగుండా. దీపానికే షోడశోపచారాలు చేసి పూజ చేస్తారు. అది అంగీకృతమైన విషయం. ఎందుచేత అంటే దీపమే లక్ష్మీస్వరూపం. లక్ష్మి అంటే వెలుగు, లక్ష్మి అంటే కాంతి, ఆ కాంతి దీపం. అందుకే దీపమే లక్ష్మిగా భావింపబడి దీపలక్ష్మి అనబడుతుంది. అందుకే లక్ష్మీదేవి తొలగిపోవాలని ఎవరు కోరుకుంటారు లోకంలో? ఎవరు కోరుకోరు. అందుకే దీపాన్ని నిధనం చేయడం ఈ జాతి అంగీకరించదు. ప్రయత్నపూర్వకంగా దీపాన్ని ఎవ్వరూ నిధనం చెయ్యరు. ఒకవేళ దీపం నిధనమైపోయింది అనుకోండి, ఆరిపోయింది అన్న అమంగళకరమైనటువంటి శబ్దాన్ని కూడా ప్రయోగించరు, అది కొండెక్కిపోయింది అంటారు. అటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపము కాంతినిస్తుంది, లక్ష్మినిస్తుంది అని దీపాన్ని లక్ష్మిగా అన్వయం చేసి నమస్కారం చేసి లక్ష్మీ కటాక్షానికి పాత్రులం అవడానికి ప్రయత్నిస్తాం. కానీ అదే సూర్యుడనేటటువంటి బింబం వెలిగిందనుకోండి, ఆ దీపం వెలిగిందనుకోండి, అది ప్రత్యక్షంగా అందరికీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే మొట్టమొదట అలక్ష్మి తొలగిపోవడం లక్ష్మి రావడానికి ప్రధానం. అలక్ష్మి అన్న మాట ఇందులో నిబిడీకృతమై ఉంటుంది, అంటే భయమునందు ఉంటుంది. భయం ఉన్నవాడు ఉన్నాడనుకోండి, ఇంట్లో ఎన్ని ఉండనివ్వండి, వాడి చిత్తమునందు శాంతి మాత్రం ఉండదు. శాంతి లేనివాడు ఎన్ని పొంది ఉన్నా ఏదీ పొందనివాడే. అందుకే అన్ని రసములలోకి ప్రధానమేది అంటే శాంతరసమే. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాగల నయన అంటారు త్యాగరాజస్వామి. ఆ శాంతరసం అంత గొప్పది. అటువంటి శాంతి ఉండాలి. మహాభారతంలో మాట అంటారు, పగయగలిగని పామున్న ఇంటిలో ఉన్నయట్ల కాక ఎట్టులుండు అంటారు. ఎవరి మీదో పగ పెట్టుకున్నాం అనుకోండి, లేదా వాడు మన మీద పగ పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఒక పావు తిరుగుతున్న ఇంట్లో నివాసం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు పాము ఎక్కడా కనపట్టలేదు, కానీ ఇంట్లో ఉంది ఎక్కడో, అది గూట్లోనో దూరింది, ఏ కరువులోనో దూరింది, లేకపోతే పీట కిందో ఉంది, ఏ చాపల చుట్ట వరకు దాక్కుంది. మనం కూర్చుని భోజనం చేస్తున్నాం, ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయగలడా, భోజనం చేయగలడా, ఓ చాప వేసుకుని నేల మీద పడుకోగలడా? ఇంట్లో పాము ఉంది, ఏమో ఎప్పుడు వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో. పాము ఉన్న ఇల్లు అని తెలిస్తే ప్రశాంతత, ఎవరితోనన్నా పగ పెంచుకున్న వాడికి ప్రశాంతత. అందుకే జీవితంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణంగా చెప్పబడేది ఏది అంటే ఎవరి మీద పగ పెంచుకోవద్దు. పగ మనిషికి శాంతినివ్వదు. పగ స్థానంలో ప్రేమ శాంతినిస్తుంది. పగ అవతల వారిని మారుస్తుందని నమ్మకం లేదు, ప్రేమ అవతల వారిలో శాశ్వతమైనటువంటి మార్పు తీసుకొస్తుంది. అందుకే పగ స్థానంలో ప్రేమని పెంచుకోమని చెప్తారు. కాబట్టి భయము అనేటటువంటి మాట ఏది ఉన్నదో అది అలక్ష్యం. భయమునకు పర్యాయ పదం ఏది అంటే చీకటి. చీకటి ఉందనుకోండి భయం ఉన్నట్టే. అంతవరకు వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరూ కనపట్టలేదు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్క మనిషి లేడండి, ఎలా పెడతానని అందరు ఎవరు హాయిగా నడిచి వెళ్ళిపోతారు. ఎందుకంటే పగటి కాలం చిన్న సందు కటిక చీకటిగా ఉంది, బయటికి వెళ్ళడానికి బాబోయ్ చాలా చీకటిగా ఉందండి అంటాడు. చీకటిగా ఉందండి బాబోయ్ అన్నాడంటే ఏది ఏదో తెలియదు, తెలియదు కాబట్టి భయం. చీకటి భయానికి సంకేతం. సూర్యుడు వచ్చాడు, ఇక చీకటి ఉందన్నమాట లేదు, అంటే సూర్యుడు ఏది పోగొడుతున్నాడు, భయాన్ని పోగొడుతున్నాడు. త్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం అంటారు శంకరాచార్యులు. ఈ భయాన్ని పోగొట్టేస్తే మనిషి శాంతి పొందినట్టే, ఆలోచన కలుగుతుంది, తన సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోగలడు. ఎవడు భయమునకు వశుడైపోతాడో వాడి మనసు కూడా పనిచేయదు.
అందుకే శ్రీరామాయణంలో పర్వతములన్నిటికీ కూడా రెక్కలను ఇంద్రుడు తన వజ్రాయుధం చేత నరికేసినప్పుడు ఎగరగలిగిన శక్తి ఉండి కూడా మైనాకుడు ఎగరలేకపోయాడు. కారణం ఏమి అంటే రెక్కలున్నా భయానికి లోనైపోయాడు. రెక్కలుండి ఎగరగలిగిన వాడిని వాయుదేవుని ఎత్తి తెచ్చి సముద్రంలో పడేశాడు. భయం మనిషిని ఆలోచించనివ్వదు. ముందు చెమట పట్టేసి ఏ ఆలోచన రాకుండా ఒడికిపోతాడు. అందుకే నిజానికి భయం మృత్యువునకు పర్యాయ బలం. ఇంగ్లీష్లో మాట చెప్తుంటారు, ఏ కవర్డ్ డైస్ మెనీ ఏ టైమ్స్ బట్ ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్. పిరికివాడు క్షణక్షణం చచ్చిపోతాడు, ధైర్యశాలి ఒక్కసారి చచ్చిపోతాడు. మనకి మృత్యుగారు ఉఠారిక అని అమ్మవారికి నామం. ఆవిడ మృత్యు అనేటటువంటి దారుకి గండ్రగొడ్డల్లాంటి. చూడండి లోకంలో ప్రతి చిన్న విషయానికి అబ్బా చచ్చిపోయానండి, గాలి తగలటం లేదు అనుకోండి, అబ్బా చచ్చిపోయానండి గాలి తగలటం లేదు అనుకున్న సమయానికి ఏదో వస్తువు దొరకలేదు అనుకోండి, చచ్చిపోయానండి ఎలాగండి. ఈ చచ్చిపోయానండి అనేటటువంటి నిరాశ, నిస్పృహ, భయము, ఖేదము, వీటికి ఆవిడ కుఠారము వంటిది, గొడ్డలి వంటిది. సూర్యుడు ప్రత్యక్షంగా మహోపకారం చేస్తాడు. చీకటి పడితే వస్తువు విషయం తెలియకే భయం అనుకోకండి. ఏదో దూరంగా ఓ మంచి గది ఉందనుకోండి, అందులో ఒక్కడూ ఉండడానికి భయపడతాడు. ఎందుకంటే రాత్రి ఏదో నీడ కనపడింది అనుకోండి, అర్థం మీద భయం, అమ్మో ఎవరో తిరుగుతున్నారేమో. ఒకవేళ వాడికి కావలసిన వాడే తిరుగుతున్నాడు అక్కడ, కానీ వీడికి భయం, నీడ పడుతోంది తప్ప మనిషి ఎవరో తెలియదు, అందుకు భయం. చీకటి పడిందంటే ఎక్కడైనా చప్పుడైతే భయం, అన్నిటికీ భయమే. ఆ భయం పోవాలంటే చీకటి పోవాలి. ఆ చీకటిని పోగొట్టగలిగిన వాడు ఎవరు? సూర్యనారాయణమూర్తి. సూర్యోదయం అయింది, ఇక చీకటి లేదు. చీకటి లేదు, భయం లేదు, బుద్ధి ప్రచోదనమైంది. కాబట్టి ఇప్పుడు ఆయన తన తేజస్సు చేత ఒక మహోపకారాన్ని చేస్తున్నాడు. ఎవరికి? ఏదో దీపం పెట్టుకున్న ఒక ఇంట్లో ఒక గదిలో ఉన్నవాడికి కాదు, సమస్త లోకాలకి, ఇంతమందికి. అది కూడా యోగ్యతాయోగ్యతల విచారణ ఏం లేదు. వీడు దుర్మార్గుడండి, వీడికెందుకు నేను వెలితిరివ్వాలి, వీడికెందుకు శాంతినివ్వాలి, వీడికెందుకు భయం పోగొట్టాలనేటటువంటి సిద్ధాంతం లేదు. యోగ్యతాయోగ్యతలను విచారణ చెయ్యకుండా సమస్త లోకవాసులందరికీ కూడా భయాన్ని తీరుస్తున్నాడు. కాబట్టి భయాన్ని తీర్చగలిగినటువంటి తేజస్సు తప్ప నువ్వు ఇన్నాళ్ళ నుంచి భయం పోగొడుతున్నావు, నిన్ను భయపెడతావు అనేవాడు మాత్రం లోకంలో లేడు. అందుకే ఆ తేజస్సుని ఆక్రమించగలిగిన తేజస్సు లోకంలో లేదు. ఆయన తేజస్సే అన్నిటినీ ఆక్రమిస్తుంది. అందుకని తేజస్వి. అంతేకాదు లక్ష్మిని మనకి అందిస్తారే, లక్ష్మీ కటాక్షాన్ని కల్పిస్తాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తేలిగ్గా పట్టుకుంటారు. మీకు ఎవరో ఒక వ్యక్తిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక. మీరు వెళ్ళారనుకోండి, ఒకవేళ ఆయన ఉన్నటువంటి ఇంటికి కింద ఓ రక్షకభటుడు ఉన్నాడు, మీరెవరు, మిమ్మల్ని రమ్మని చెప్పారు ఆయన, మీకు టైం ఇచ్చారా, కలుస్తానన్నారా? లేదండి, ఆయన్ని చూడడానికి వచ్చాం. అలా ఎవరిని కలవరండి. ఒకవేళ మీరు ముందు అడిగితే మీకు ఆయన ఏమైనా సమయం ఇస్తే కలుస్తారు, లేకపోతే అలా కలవరు. ఇప్పుడు మీరు నిరాశానిస్పృహలకి లోనయ్యారు, అయ్యో ఒక్కసారి ఆయన్ని దగ్గరగా చూద్దాం అనుకున్నామే, ఒక్కసారి మాట్లాడదాం అనుకున్నామే, కానీ లోపలికి పంపించనుకున్నారే, తలుపులు వేసేసి ఉన్నాయి, వెళ్ళి తలుపు కొట్టిపోని పిలిచి అడుగుదామంటే కుదరదు కదా అని నిస్పృహకి లోనయ్యారు. ఈలోగా అటుగా ఎవరో వచ్చారు, ఏమమ్మా ఇందుకు ఇలా వచ్చారు అడిగారు. అయ్యా ఇందులో ఫలానా వారు ఉన్నారు కదా, వారిని ఒక్కసారి కలవాలనుకుంటున్నామండి, ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి ఏం ప్రయోజనం లేదు, ఒక్కసారి ఆయన దగ్గర నుంచి చూసా నమస్కారం పెడదామని. అలాగా నాతో రా అన్నారు అని ఆయన ముందు నడుస్తుంటే మీరు వెనక నడుస్తున్నారు. ఇప్పుడు రక్షకభటుడు ఏమనలేదు, ఎందుకంటే ఆయనకి ఈయన చాలా ఆంతరంగికుడు, బాగా పరిచయం ఉన్నవాడు. అందుకని ఆయనతో వెళ్ళారు. ఆయన వెళ్ళి ఏదో గంట కొట్టాడు, ఆ వచ్చిన ఆయన తలుపులు తీశారు. తలుపులు తీశారు అంటే ఆయన లోపలికి ఆహ్వానించడమో ఆయన బయటికి రావడమో మొత్తం మీద మీ ప్రయోజనం అయిపోయిందా లేదా, సిద్ధించేసిందా లేదా, చూసేశారా లేదా, చూసేయగానే కోరిక తీరిందా లేదా? కటాక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే కడగంటి చూపు. ఏం చేస్తారు తలుపు తీసి? కనీసం తనకి కావలసిన వాడితో మాట్లాడుతున్న మీరెవరు అన్నట్టుగా ఇలా అయినా చూస్తారా? ఇలా చూసిన చూపేదిందో అది గొప్ప కాదు, సామాన్యం. నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, చూడాలి కాబట్టి చూస్తాను, కానీ సభలో ఎవరున్నారో నా దృష్టిలో పెడుతుందా? వెళ్ళదు.
కానీ నాకు చాలా ప్రియమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ ఆ పక్కన, వాళ్ళని నేను ఇలా చూసుకుంటూ ఉంటాను. ఇలా చూసుకుంటున్నానంటే ఇది పొట్టి కంటి చివరి నుంచి చూసుకుంటూ ఉంటాను. ఏదో ముఖ్యమైన వస్తువు ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఆఖరణ మర్చిపోయి వెళ్ళిపోతానేమో అని అప్పుడప్పుడు ఇలా చూసుకుంటున్నాను అనుకోండి, దాన్ని కటాక్షం అంటారు. కటాక్షము గొప్పది. ఆయన ఏం చేశాడు ఇప్పుడు? అసలు తనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఇలా చూశాడు, వీరెవరు అన్నట్టుగా, అదే చాలు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. తలుపులు తీయించగలిగిన వాడెవరు? బాగా దగ్గర వాడు. ఆ తలుపులు తీస్తే కోరిక తీరిపోయిందంటే, లక్ష్మీదేవి ఉన్న ఇంటి తలుపులు తీస్తే లక్ష్మీ కటాక్షం వచ్చేసినట్టేనా? ఆవిడ అనుగ్రహం దొరికేసినట్టేనా? ఆవిడ చల్లని చూపు మన మీద పడినట్టేనా? లక్ష్మి అంటే లోపల చేత చూడబడినది, లోకమును చూచున్నది అని అర్థాలు. ఆవిడ చూపు ఒక్కసారి పడింది అనుకోండి అంటే ఎక్కడ లేని మహదైశ్వర్యం కురిచేస్తుంది. స్త్రీగుడు రక్తకోశం చేస్తూ పరాంగ భట్టలు అంటారు, యద్భూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం వరవిదర్శయత్వాక చిత్మైతరంతి భోగోపోద్ఘాత కైలీచుడికిత భగవత్వేశ్వరూప్యానుభావ సానశ్రీహి అస్మృణీతాం అమృతలహరి ధీలంగనీయై అపాంగై అంటారు. ఆమె కుమారుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రె చేత్తో పట్టుకుని అన్నీ రాసి ఐశ్వర్యము అన్నది రాయవలసి వచ్చేటప్పటికీ అమ్మ వద్ద చూస్తాడట, ఆ సింహాసనంలో కూర్చుంది. అమ్మా ఎంత రాయను అంటాడు. ఆ పుర్రె గత జన్మలో ఎవరు అంటుంది ఆవిడ. అంటే అమ్మ ఈ పుర్రె గత జన్మలో ఫలానా పేరున్నదమ్మా. ఓ ఆడా ఎంత చేశాడరా సమాజం కోసం, ఎంత త్యాగమూర్తి అని ఓ అంటుంది. ఇలా కనుబొమలెత్తుతుంది. మహదైశ్వర్యం ఆయన ఇంటి ముందు ఏనుగులు ఘీకరిస్తూ నిలబడతాయని రాస్తాడు. వాడా అని ఆవిడ ఇలా అందనుకోండి, దరిద్రుడు అని రాస్తాడు. యద్భూభంగా అప్రమాణం, ఆవిడ కనుబొమ యొక్క కదలిక చేత ఐశ్వర్యము నిర్ణయింపబడదు. అటువంటి తల్లి యొక్క కటాక్షం పడిందనుకోండి, ఇంకంతకన్నా లక్ష్మీ కటాక్షం ఏమిటి? విశేషానుగ్రహం. అది కలగాలంటే ఆవిడ ఉన్న ఇంటి తలుపు తీయించేవాడు ఉంటాడు. ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఏ ఇంట్లో ఉంటుంది? ఎలా వెళ్ళడం ఆ ఇంటికి? పోని దారి చెప్పేవాడు ఉన్నాడా? తీసుకెళ్ళాడు. తలుపు తీయించేవాడు ఉన్నాడా? ఓ సామాన్యుణ్ణి కలుసుకోవడమే కష్టమైతే లక్ష్మీదేవి ఉన్న ఇంటి తలుపులు తీయించేవాడు ఎవడు మన కోసం? తీయించే ఆవిడ చూపు మన మీద పడేటట్టు చేయగలిగిన వాడెవడు? అంటే ఆవిడ ఎక్కడుంటుందో మీరు తెల్లవారి లేస్తే అస్తమానం లక్ష్మీ అష్టోత్తరంలో శ్రీ సూక్తంలో చదువుతున్నారు కదా. ఆవిడ పద్మాలయ పద్మాసని పద్మముఖి పద్మమాల పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. ఆవిడ అంత పద్మ సంబంధంగా ఉంటుంది. పద్మంలో కూర్చుని ఉంటుంది ఆవిడ. కానీ తలుపులు వేసేసి ఉన్నాయి. ఎందుకని? పద్మాలు ఇలా ముడుచుకుని ఉంటాయి, ఇలా రేకులు ఇలా మూసేసుకుని ఉంటాయి. లోపల ఆవిడ కూర్చుంది. తలుపులు వేసేసి లోపల కూర్చున్నటువంటి ఒక వ్యక్తి లేదు. ఆవిడ మనని, మనం ఆవిడ్ని చూడాలి. ఆవిడ కోసం మనం చూస్తున్నాం, ఆవిడే మనల్ని చూడాలి. తలుపులు తీయించేవాడు ఉండాలి. పద్మం యొక్క రేకులు బిచ్చుకున్నాయి ఆవిడ మనల్ని చూసింది. ఇప్పుడు పద్మం యొక్క తలుపులు తీయించేవాడు ఎవరు? ఒక్క సూర్యనారాయణ. ఆయన కిరణంగాని పడ్డా ఆ తలుపులు విచ్చుకున్నాయి. విచ్చుకున్నాయా ఆవిడ చూసింది? ఆవిడ చూసిందా? మన జాతకం మారిపోయింది. ఆయన తేజస్సు మనకి లక్ష్మీకారం. ఇలాంటి తేజస్సు ఉన్నవాడు ఇంకొకరు ఉన్నాడా? అలా లక్ష్మీ కటాక్షాన్ని కురిపించగలిగినటువంటి తేజస్సు ఉన్నవాడు లోకంలో ఉన్నాడా? సూర్యుడికి ప్రత్యామ్నాయంగా మీరు వేరొక కిరణాలు పట్టుకెళ్ళి ఆ పద్మం యొక్క మొగ్గ మీద వేశారనుకోండి, ఏదో దీపం పట్టుకెళ్ళి కిరణాలు ప్రసరింపజేశారనుకోండి, అదే విచ్చుకోదు. దానికి ఒక్క సూర్యకిరణం తగిలితేనే విచ్చుకుంది. విచ్చుకుందా పద్మంలో తల్లి కూర్చుంది. ఇలా విచ్చుకుంది అంటే తలుపులు తీసింది. తలుపులు తీసిందా అక్కడే ఉన్నవాడిని ఇలా సంతోషంతో చూస్తుంది. మీరు ఇలా పక్కకున్నారా ఇలా చూస్తుంది, ఇటున్నారా ఇలా చూస్తుంది, ఎటున్నా చూస్తుంది. ఆవిడ చూపు పడింది, అలక్ష్మి పోయింది భయం, లక్ష్మి వచ్చింది. అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆవిడ యొక్క ఏ అలక్ష్మి యొక్క దృష్టి మన నుండి తొలగిపోవాలో ఆ అలక్ష్మి తొలగిపోయింది భయ రూపంలో, చీకటి రూపంలో. ఏ లక్ష్మీ కటాక్షం మనకి కలగాలో ఆ లక్ష్మీ కటాక్షం కలిగింది. ఇలా వేరొక కాంతి చెయ్యగలదా? ఒక్క సూర్యకాంతి చెయ్యగలదు.
చెయ్యగలిగినప్పుడు అటువంటి కాంతికి ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సుని కాదని నిలబడగలిగిన తేజస్సు ఇంకొకటి లోపంలో ఉందా? లేదు. అందుకే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం అంత విశేషంగా చెప్పబడదు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అసలు పద్మం యొక్క మొగ్గ చేత్తో పట్టుకుని మీరు ఇలా సూర్యబింబానికి ఒకసారి చూపించి ఆ కాడ ఇలా అందాలనుకోండి, టక్కునికి చూడండి. మీరు ఎప్పుడైనా అలా చేయడం కానీ అలాంటిది అనుభవంలోకి తెచ్చుకోవడం కానీ చేశారో లేదో నాకు తెలియదు. మేము మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్సవాలు చేసేటప్పుడు తెల్లవారుజామున వచ్చినటువంటి ఆ పద్మాల మొగ్గలు పువ్వులు చేయవలసి వస్తే సూర్యోదయం అవగానే ఇలా చూపించి ఆ కాడ ఇలా ఇలా అంటే చాలు, టక్కున ఇచ్చుకుంటాం, ఆ కిరణ ప్రసారానికి ఇచ్చుకుంటాం. ఇచ్చుకోగానే లక్ష్మీదేవి ఇలా చూస్తాం. మరి పద్మంలో ఉంటుందన్న తర్వాత చూడద్దు తలుపులు తీసి. కాబట్టి ఎంత గొప్ప తేజస్వి కూడా తేజస్వి. అందుకని తేజస్వి ఆ కాంతి సామాన్యమైన కాంతి కాదు సుమా, అది పరమాద్భుతమైన కాంతి అని చెప్పడానికి మహర్షి పొంగిపోయి తాను ఆనందపడిపోతూ రామచంద్రమూర్తికి చూపిస్తూ, ఏష ఈ బింబం ఉందే, ఇది లక్ష్మీకారకం రామా, ఈ బింబం దరిద్రాన్ని తరిమేస్తుంది రామా, భయాన్ని పోగొడుతుంది రామా, నీకింక భయం లేదు, చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనము క్రమం ఎందుకు కనిపెట్టుకుంటావు, నీకు విజయము నీకు యశస్సు ఇవన్నీ లక్ష్మి ఇవి కావాలా, ఇంకో బింబానికి నమస్కారం చేయి, ఉత్తర క్షణంలో అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు, అంతే ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని ఎందుకు ప్రవేశపెడతాడు, కీర్తివంతుడు అవుతావు, రావణ సంహారం చేశావనేటటువంటి కీర్తి మూట కట్టుకుంటావు, ఏది ఒక్క నమస్కారం చేయి. అందుకని ఆ పరవశంతో ఏష అని చూపిస్తూ చెప్తున్నాడు. అంతేకాదు అమ్మో ఎంత అనుభవించాడో మహానుభావుడు మయూర కవి ఆ భావనలు ఆవిష్కరించడంలో. గో అంటే కిరణము అని ఒక అర్థం, కిరణములు కాంతి తేజస్సు ఎవరూ అతిక్రమించలేనిది సూర్యుడు. గో అంటే ఆవు అని ఒక అర్థం. గోవు ఎంత శక్తివంతమో ఎంత పరదేవతా స్వరూపమో అందరు దేవతలు గోవు శరీరంలో ఎలా ఉంటారో అలా సూర్యుని యొక్క కిరణములు కూడా అంత తేజోవర్ధకములు, అంతటి తేజపుంజం. సాధారణంగా ఆవులు ఏం చేస్తాయి, పొద్దున్నే వాటి పాలు పితికి విడిచిపెట్టేస్తాయి, విడిచిపెట్టేస్తే ఆ గోవులు ఏం చేస్తాయి, బయలుదేరి పచ్చగడ్డి ఉన్నటువంటి పొలాలకి వెళ్ళిపోతాయి. సూర్యుని యొక్క కిరణములు ఏం చేస్తాయి, ఆయన తేజస్సు ఏం చేస్తుంది, పొద్దున్నే బాలభానుడి యొక్క కిరణములు ప్రారంభమవుతాయి, అవి ఏం చేస్తాయి, ఎక్కడ పడ్డాయో అక్కడే ఉండిపోవు, అవి కూడా బీడికి వెళ్ళిపోయినట్టుగా అవి కూడా అలా విస్తరించి అన్ని చోట్లకి సర్దుకుంటాయి, లోకమంతటా కాంతి ప్రసరిస్తుంది. ఆ గోవులు ఏం చేస్తాయి, సాయంకాలం వచ్చి పాలిస్తాయి. ఈ గోవులు ఏం చేస్తాయి, మనందరికీ కూడా ఆయుర్వర్ధనమైనటువంటి శక్తినిస్తాయి. గోవు పాలు తాగాడనుకోండి, అది ఏ ఆశ్రమం అన్న దానితో సంబంధం లేదు, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, పసిపిల్లవాడు ఎవరైనా ఆవు పాలు తాగుతారు, అది సమీకృత ఆహారం. ఆవు పాలు ఇక్కడ ఆహారం, ఆవు పాలతో అభిషేకం ఊర్ధలోక ప్రాప్తికి సోపానం. ఈ సూర్య కిరణములకు కూడా గోవు శబ్దం అన్వయమైనప్పుడు అవి కూడా గోవులే, అవి ఏం చేస్తాయి, ఆ సూర్యుని యొక్క తేజస్సుని ఉపాసన చేసిన వాడు ఎవరుంటాడో మనసులో ఆ సూర్యబింబాన్ని కాంతిని స్మరించి ఆదిత్య హృదయం చదివి ఉపాసన చేసేటటువంటి వాడికి ఇహమునందు సమీకృత ఆహారము ఆవు పాలు ఎలా ఆయుర్వర్ధనమై బలాన్ని ఇచ్చి కాపాడుతున్నాయో అలా సమస్త ఐశ్వర్యాన్ని ఇచ్చి గోసేవ ఎలా మోక్షానికి కారణమవుతుందో అలా ఆ సూర్యబింబాన్ని ఉపాసన చేయడం చిట్ట చివర మోక్షానికి కారణమవుతుంది. గోవు ఉండేటటువంటి ఇంకొక లక్షణం, అసలు అగ్నికి పోషకత్వం అంతా ఎవరు చేస్తారు అంటే గోవు చేస్తారు. ఇది కించిత్ గంభీరమైన విషయం. అసలు సనాతన ధర్మం అంతా కూడా దేని మీద ఆధారపడిపోతుంది అంటే అగ్ని మీద ఆధారపడిపోతుంది. అగ్నిహోత్రములోకి వేద మంత్రములతో హవిస్సులు ఇచ్చేటటువంటి సంప్రదాయము కలిగినటువంటి ఏకైక విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే. ఆ అగ్నిహోత్రంలోకి హవిస్సులు ఇస్తాం, ఆ హవిస్సు దేవతలు తింటారు, దేవతలు వర్షం కురిపిస్తారు, వర్షం వలన పాడి పంట, దాని వలన మనం ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం, ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది.
అయినప్పుడు ఆ అగ్నిహోత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ రగల్చకూడదు, భూశుద్ధి చెయ్యాలి. భూమి శుద్ధి చెయ్యాలంటే లోకంలో ఒక్కటే పదార్థం ఉంది, గోవు యొక్క పేడ, గోమయాన్ని తీసుకురావాలి. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు హీయములు, దూష్యములు, దుర్గంధము, ఇష్టములు, చెడువాసన వస్తాయి. అవి పవిత్ర పదార్థములు కావు. కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు ఎక్కడ పడతాయో అటువంటి చోట ములిచినటువంటి గడ్డిని, దర్భాల్ని తీసుకొచ్చి యజ్ఞంలో వాడమని చెప్తోంది వేదం. గోవులు తిరిగిన ప్రదేశం ఏదుందో అది గోస్త్రం. అంతకన్నా పవిత్రమైనటువంటి ప్రదేశము ఇక ఈ భూమండలంలో ఇంకొకటి లేదు. అంత పవిత్రమైన ప్రదేశము ఏదైనా ఉంటే గోశాల ఒక్కటే. అందుకే జీవితం మొత్తం మీద భాగవతాన్ని ఒక్కసారైనా నైమిషారణ్యంలో చదువుకో. నైమిషారణ్యంలో భాగవతాన్ని చదవకపోతే గోశాలలో కూర్చుని చదువుకో అని చెప్తారు. గోశాల అంత పరమ పవిత్రమైన స్థలం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎక్కడికి వెళ్ళినా గోశాలుంటే గోశాలను పడుకుని నిద్రపోయారు. గోశాల అంత పవిత్రమైన స్థలం. ఆ గోమయంతో భూమిని అలికారనుకోండి, యజ్ఞం చెయ్యడానికి, అగ్నిని రగల్చడానికి ఆ భూమి యోగ్యతని పొందుతుంది. యజ్ఞం చెయ్యాలి అంటే ప్రధానంగా ముందు గోమయం కావాలి, తర్వాత ఆవు పాలు కావాలి, ఆవు నెయ్యి కావాలి. ప్రత్యేక ఆజ్యము అని ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం చేయడానికి కుదరదు. అగ్నిహోత్రంలో ఆవు నీతితో యజ్ఞం చెయ్యనప్పుడు, దేవతలకు హవిస్సు అందనప్పుడు దేవతల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులను కాలేము. అగ్నికి ఆవుకి అంత దగ్గర సంబంధం. అందుకే అగ్నిహోత్రము వర్ధిల్లడం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే గోవు మీద ఆధారపడుతుంది. వేదం ఒక చిత్రమైన మాట ఉంది, గౌవారగ్ని అని. గోవు అగ్ని, అగ్ని గోవు కాదు. ఎందుచేత అందరూ అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి. అగ్నిహోత్రాన్ని ఆరాధించకుండా నిజానికి ఎవ్వరూ ఉండడానికి వీలు లేదు. అందరూ చాతుర్వర్ణముల వారు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తారు. వైద్యనాథ దీక్షితీయం 4వ వర్ణం వారు చేసేటటువంటి క్రియలకన్నిటికీ కూడా అధికారయుతంగా చెప్తుంది. అటువంటి వైద్యనాథ దీక్షితీయం 4వ వర్ణం వారికి కూడా అగ్నిహోత్రాన్ని విధించింది. అందరూ అగ్నిహోత్రం చెయ్యాలి. అందున విశేషించి గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి వాడి ఇల్లాలి యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఆయన అగ్నిహోత్రాన్ని సంరక్షించడం. అందులో కాస్త మూక వేస్తూ అగ్నిని కాపాడుతూ ఉంటుంది. అలా అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే దోషం. ఆ శ్రీయమిచ్చే హుతాశన, అసలు ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్నిహోత్రం నుంచి వస్తుంది. తద్దోషం పరిహారం అవ్వాలంటే లోకంలో ఒకే ఒక్క మార్గం ఉన్నది, గోపోషణం ఒక్కటే. అందుకే లోకంలో ధనం అన్న మాట అన్నిటికీ అన్వయం అవ్వదు. ధనమద్విర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతి ధరణ అని శ్రీ సూక్తం ధనం గురించి మాట్లాడుతుంది. అవన్నీ ధనం అంటే డబ్బు అనేది అది ఉద్దేశం కాదు. గోధనం అంటారు. అందుకే ధనము అనబడే మాట గోవుకి అన్వయం. ప్రతిరోజు గోవుకి గ్రాసం అంటే దాన్ని నోరు పట్టేటంత పచ్చిగడ్డి తినిపించాడు అనుకోండి, వాడు ఆ రోజున అగ్నికార్యం చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేశాడు అనుకోండి, అగ్నికార్యం చేసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేశాడు. ఇంట్లో ఆవు ఉంది, ఇంట్లో అగ్నిహోత్రం ఉందని లెక్క. ఇంట్లో గోవు ఉన్నా, తాను గోవుని పోషించినా, గోవుకి ప్రదక్షిణం చేసినా, గోవుకి గ్రాసం పెట్టినా, గోవుని కాపాడినా, గోవు దగ్గర కూర్చున్నా, గోవుని సేవించినా, వాడు అగ్నిని సేవించినట్టే. దాని చేత శ్రీయం కలుగుతుంది. అందుకే అసలు సనాతన ధర్మమునకు ప్రాణనాడి ఎక్కడుంది అంటే గోశాలలోనే ఉంది, గోవులోనే ఉంది. గోవు అంత గొప్పది. గోవు రక్షింపబడిన నాడు అగ్నిహోత్రము రక్షింపబడినట్టు, అంటే సనాతన ధర్మము యొక్క మూలములు రక్షింపబడినట్టు. అంత గొప్పదైనటువంటి గోవు అగ్నిని రక్షిస్తుంది. సూర్యుడు అగ్నిని లోకానికి ప్రదానం చేసిన వాడు ఆయనే. నిన్నటి రోజున మీకు నేను నా ప్రవచనంలో ఆయన అగ్ని అన్న విషయము ఎంత నిర్ధారణగానో స్పష్టంగానో మీకు నేను మనవి చేసి ఉన్నాను. కాబట్టి ఇద్దరికీ అగ్ని సంబంధం ఉంది. కాబట్టి గో అంటే కిరణం, గో అంటే గోవు. ఇక్కడ గోవు ఎలా అగ్నిని సమర్థిస్తుందో, అగ్నితో తుల్యమై ఉంటుందో, అగ్ని కార్యమునకు ఉపయుక్తమవుతుందో, సూర్యకిరణములు అలా ఉపయుక్తములవుతాయి.
కాబట్టి గోవు ఎంత గొప్పదో ఆయన తేజస్ అంత గొప్పది. మిగిలిన వాటి తేజస్సు అలా చెప్పడానికి అవుతుందా? ఓ చంద్రబింబం ఉంది, చంద్రబింబం యొక్క తేజస్సుని సూర్య తేజస్సుతో సమానంగా చెప్పగలరా మీరు? కుదరదు. ఒక దీపం యొక్క కాంతి ఉంది, దానికి ఓ తేజస్సు ఉంది, ఆ తేజస్సు సూర్య తేజస్సుతో పోల్చి చెప్పడం కుదరదు. అందుకే ఆయన తేజస్సు అంత గొప్పది, అది పాప పరిహారం చేస్తుంది. సూర్యోపాసనం చేసినటువంటి వ్యక్తి యొక్క పాపములు పరిహరింపబడతాయి. పాపములు లేవండి, పాపాలు పోవండి అని చెప్పడానికి మనమేమరం? శాస్త్రాలు చెప్తున్నప్పుడు ధిక్కరించి కాదడానికి మనమేమరం? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థితం. శాస్త్రం ఏది చెప్పిందో అది ప్రమాణం. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుసరించి ఈ జన్మలో సుఖదుఖములు ఇవ్వబడతాయని చెప్పి పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదమైనటువంటి సనాతన ధర్మము తెల్లవారి లేస్తే వేయి నోళ్లతో ఘోషిస్తున్నప్పుడు పాపపుణ్యములు ఉన్నవి. అటువంటి పాపమును పరిమార్చగలిగిన వాడెవడో వాడు ఈశ్వరత్వమును పొందినవాడు. భువనీశ్వరం, నిన్ననే మీతో మనవి చేశారు, ఒక గోవు యొక్క సేవ పాపములను తొలగిస్తుంది, తొలగించి అభ్యున్నతికి కారణమవుతుంది. అందుకు కదూ కాళిదాసు మహాకవి చేసిన రఘువంశంలో ఏ దోషం తన వలన జరిగిందో ఆ దోషం పోవడానికి నందినీదేవిని సేవించి సంతానాన్ని కన్నాడు రఘు మహారాజుడు. అలా మనం కూడా సూర్యనారాయణ మూర్తి యొక్క ఉపాసన చేసినటువంటి కారణం చేత ఆయన యొక్క వెలుగుల చేత పాపాలని పోగొడతాడు. ఆ పాపములను పోగొట్టగలిగినటువంటి గొప్ప తేజస్సు కలిగిన వాడు, అటువంటి తేజస్సు అన్ని చోట్ల ఉంటుందని మీరు ఎలా నిర్ధారించగలరు? అది చెప్పడం సాధ్యం కాదు. అంత గొప్ప తేజస్సు ఆ తేజస్సు. కాబట్టి అసలు ఆ తేజస్సులో మునగడం, ఆ తేజస్సు మీద పడడం, ఆ తేజో బింబం ఉదయిస్తున్నప్పుడు లేచి ఒక్క నమస్కారం చెయ్యడం మన అందరి యొక్క అదృష్టానికి కారణమవుతుంది. అందుకే గోవులకు ఎటువంటి లక్షణాలు ఉంటాయో సూర్య కిరణములకు ఆ తేజస్సుకి కూడా అదే లక్షణములు ఉంటాయి. గోశబ్దం చేత అటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఒక ఎత్తు, అన్నిటినీ మించి ఆయన తేజస్సునందుండేటటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే ఉత్సాహాన్ని కల్పిస్తాడు. సమస్త ప్రాణులు తెల్లవారిందనుకోండి ఉత్సాహాన్ని పొందుతాయి. అమ్మయ్యా చీకటి అయిపోయింది తెల్లవారింది కాబట్టి ఇంకా పర్వాలేదు, ఇంకా మనం ముట్టిన పడిపోయినట్టే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరో దారి తప్పిపోయాడు, ఎటో వెళ్ళిపోయాడు, అరణ్య మార్గంలో అనిపించింది, భయపడిపోయి ఉండిపోయాడు. తెల్లవారింది, సూర్యబింబం వచ్చింది, అమ్మయ్యా చీకటి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యం వచ్చిందో, ఎంత ఉత్సాహం వచ్చిందో, ఎంత సంతోషం వచ్చిందో. సూర్యబింబము యొక్క ఆ ఉదయించేటటువంటి ప్రక్రియ, ఆయన నుంచి విలువడేటటువంటి తేజస్సు మనస్సులకు ఉత్సాహకారకమవుతుంది. అలా ఉత్సాహం అన్నీ ఇవ్వలేదు, అన్నీ అలా ఉత్సాహాన్ని నింపగలిగినవి బుద్ధిని వికసింపచేయగలిగినటువంటి శక్తితోటి ఉండవు. అది ఒక్క సూర్య తేజస్సుకే ఉన్నది. అందుకే ఆ తేజస్సు నందు ఒక అమృత శక్తి ఉంది, ఆ అమృత శక్తి మిగిలిన చోట్ల లేదు. అందుకే మన దేశానికి వచ్చిన వాళ్ళు ఆ సూర్యకాంతి అంతగా దొరకనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా సంబాప్తని పేరు చెప్పి చాలా బట్టలు ఒంటిమించి తీసేసి చిన్న బట్టలు కట్టుకుని ఆ సూర్యబింబానికి ఎదురుగుండా పడుకుని మురిసిపోతారు. అసలు ఆ సూర్య తేజస్సులో ఆ శక్తి ఉంది. వీళ్ళకి ఇంత సూర్యరశ్మి ఇంత వీడిగా దొరుకుతోంది, వీళ్ళు ఎంత అదృష్టవంతులరా ఈ దేశంలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. మనం అదృష్టవంతులం, ఇది కర్మభూమి, వేదభూమి. అందుకే సూర్యభగవానుడి యొక్క కాంతి విరివిగా లభిస్తుంది. ఉత్సాహం ప్రకటనమయ్యేటట్టుగా చేసేటటువంటి ఉత్సవం లోకంలో ఒకటే ఉంటుంది. ఎన్నో ఉత్సవాలు ఉంటాయి స్వామికి, కానీ అన్ని ఉత్సవాల్లోకి ఆయన కూడా ప్రహృష్టంగా, ప్రహృష్టంగా అంటే ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ప్రసన్నంగా ఉండేటటువంటి ఉత్సవంగా చెప్పబడేది ఇది అంటే వసంతోత్సవం. అందుకే ఇప్పటికీ మీరు ఎక్కడైనా విజ్ఞులైనటువంటి వారు వసంతోత్సవాన్ని నిర్వహించినప్పుడు గమనించండి, ఒక మాట చెప్తారు, ఈశ్వరుడు చల్లుకున్నటువంటి వసంతాన్ని భక్తుల మీద చల్లేటప్పుడు అలా కూర్చోకండి, లేచి సంతోషంగా నిలబడితే వసంతం చల్లుతాం అంటారు. వసంతం చల్లుకునేటప్పుడు పరమ సంతోషంగా చల్లించుకోవాలి, పరమానందంతో చల్లించుకోవాలి. నేను కొన్ని కొన్ని చోట్ల చూశాను,
పరమ సంతోషంతో భగవన్నామని చెప్తూ కేరింతలు కొడుతూ వసంతం ఆడుకుంటారు. వసంతం ఆడుకున్నారంటారు. అసలు సూర్యోదయం అవుతుంటేనే ఆయన వసంతం ఆడతాడు. అందుకే వసంతం ఎర్రగా ఉంటుంది. ఆయన ఉదయిస్తున్నప్పుడు కిరణముల కాంతి లోకమంతా ఎర్రగా పడుతుంది. అంటే వసంతం చల్లుతాడు. నిద్రమహోది లేచి ఉత్సాహం పుంజుకోవాలి, సంతోషంగా లేచి నిలబడి ఆనందంతో పోయించుకో వసంతం మీద. లేచి బట్టలు ఎర్రటి కాంతిలో తడిచిన తర్వాత కార్యం మొదలుపెట్టు, అదే అవుతుందిలే. అన్నిటికీ బెంగ పెట్టుకుని నిరాశ నిస్పృహలతో నీరస పడిపోయి అలా పడు ఉండదు లే అని వసంతం చల్లుతాడు. వసంతం చల్లుతున్నారంటే లేచి నిలబడాలి సంతోషంగా. అందుకే సూర్యోదయం యొక్క తేజస్సులో ఆయన లోకాన్ని వసంతం ఆడిస్తాయి. మిగిలిన తేజస్సులు వసంతం ఆడిస్తాయా? ఏ ఓ దీపకాంతి కానీ చంద్రకాంతి కానీ అలా ఎర్రటి కాంతి వచ్చి లోకాన్నంతటిని ఎరుపులో ఉంచి వసంతం ఆడిస్తుందా? ఈ ప్రాణి ఆ ప్రాణి అని చూడడం, అన్ని ప్రాణులతో వసంతం ఆడతాడే. అంటే ఆయన ఎంత ప్రహృష్టమూర్తో, ఎంత ప్రసన్నమూర్తో, ఎంతటి తేజోమూర్తో, మన యందు ఎంత తేజస్సుని వృద్ధి చేస్తాడో, ఆ సూర్యబింబాన్ని చూడడం, దానికి నమస్కరించడం ఎంత గొప్ప విశేషం చూడవచ్చు. ఎక్కడైనా లోకంలో ఒక కాంతి, ఒక తేజస్సు, తేజస్సు అన్నప్పుడే కాంతి సంబంధం అని ఉన్నాయనుకోండి, అది అనేక రంగులుగా మారుతూ వైభవాన్ని సంతరించుకోవడం ఉండదు. ఓ దీపం ఉందనుకోండి, ఆ దీపం అలా వెలుగుతున్నంతసేపు ఒకలా కాంతినిస్తుంది. ఓ మహా అయితే నిధనం అయిపోయేటప్పుడు ఎర్రగా వెలిగి ఆఖరణ నిధనం అయిపోతుందేమో, కానీ అదంత సంతోషదాయకమైన విషయం ఏం కాదుగా నిధనం అయిపోవడం అన్నది. కానీ సూర్యబింబం ఉదయించడం దగ్గర నుంచి వచ్చేటటువంటి కాంతులలో ఒక విశేషం ఉంది. లోకంలో మీరు ఏ భగవంతుని యొక్క స్వరూపానికైనా సుప్రభాతం చెప్తారు. సుప్రభాతం చెప్పేటప్పుడు మొదటి గుర్తు ఏం చెప్తారు? సూర్యోదయం అవుతోందని చెప్తాం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టవరశార్దూల కర్తవ్యం దైవమాంబికం. సూర్యోదయం అవుతోంది రామా లే అంటాం. సుప్రభాతం చెప్పడానికి ఎవరు ఆధారం? సూర్యోదయం ఆధారం. సూర్యుడికి సుప్రభాతం చెప్పాలంటే ఎలా చెప్తారు? అందుకే సుప్రభాతం చెప్పడానికి అవకాశం లేని పరమాత్మ స్వరూపం ఏదైనా ఉంటే సూర్యనారాయణ మూర్తి ఒక్కడే. ఆయనే సుప్రభాతాలన్నిటికీ ఇయ్యారు. ఇంకా ఆయనకి సుప్రభాతం పలకడం ఎలా సాధ్యం? ఆ తేజస్సు అటువంటిది. ఆ తేజస్సులో భగవంత దేవాలయాలన్నీ సుప్రభాతం పాడించుకుంటాయి. ఆయనకి సుప్రభాతం అక్కర్లేదు, వేళ పట్టులు వచ్చేస్తారు. ఏ సుప్రభాతం ఎవరూ పలకక్కర్లేదు, వచ్చేస్తారు. ఆయన రావడం సుప్రభాతం. భాతం అంటే కాంతి, ప్ర అంటే కాంతి రావడానికి ముందున్న అరుణోదయం, సు అంటే ఆయన వచ్చాడు కాబట్టి అది సు సుప్రభాతం. అసలు ఆ సుప్రభాతం మిగిలిన వాళ్ళకి ఆయన వస్తున్నాడు కాబట్టి మాట మాడితే ఆయనకి ఆయన రావడమే సుప్రభాతం. అసలు అటువంటి తేజస్సున్న మూర్తి లోకంలో ఉన్నాడా ఇంకా? అది సూర్యబింబం అంటే. అటువంటి తేజోమూర్తి అని తెలిసిన తర్వాత ఏష ఎక్కడికో వెళ్ళినో చూడక్కర్లేదు రామా, మీ ఇంటికే వస్తాడు. ఓ సాలలా మేడెక్కు, అలా నిలబడు చూడు, అదిగడుగడుగు వస్తున్నాడు, ఒక్క నమస్కారం చెయ్యి. ఇది విన్న తర్వాత అబ్బా ఇంతటి తేజోమూర్త్యా, ఇంతటి వెలుగుల ముద్ద, ఓసారి చూడాలి, రేపు తప్పకుండా నమస్కారం చెయ్యాలి అని అనిపించకుండా ఉంటుందా? ఉండదు. కానీ మన వాళ్ళు మాత్రం చాలా పెద్ద చమత్కారం చేశారు. ఆ సూర్యుడికి సుప్రభాతం పాడడం కుదరదు కదూ, కానీ సూర్యుడి విషయంలో ఉదయిస్తున్న బింబానికి ఒక పేరుంది, బాలబింబం అంటుంటారు, బాలసూర్యుడు అంటారు. అంటే ఉదయించిన బింబాన్ని బాలుడు అంటారు. బాలుడు అంటే పుట్టాడు అప్పుడే. సుప్రభాతం అనడానికి ఎలా కుదరదు, అందుకని పుట్టినవాడైతే ఇప్పుడే పుట్టాడు అనొచ్చుగా. పుడితే ఏం చేస్తారు? లోకంలో ఎవరికైనా బిడ్డడు పుట్టాడనుకోండి, మగవాళ్ళు ఎడతారు ముందు, ఆడవాళ్ళు ఎడతారు. ఆడవాళ్ళు అసూతికా గృహంలోకి వెళ్ళి పిల్లవాడిని చూసి బా తెల్లగా ఉన్నాడే పిల్లాడు, ఎర్రగా కుంకం పువ్వులో ఉన్నాడే, పచ్చగా పిల్లాన్ని ఇలా ముట్టుకుంటే కందిపోతాడేమో అన్నట్టున్నాడు, ఎంత బాగున్నాడో, ముందు రంగు చెప్తారు కదా. అందుకే తెలుగు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి గానం చేశారు. ఆ సూర్యబింబం ఆయన తేజస్సు గురించి మాట్లాడుతూ అసలు ఆ ఉదయ అదేంటి, పుడుతున్న బాలుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద బంగారు ఏదో పుత్తడి పసి ఛాయ శ్రీ సూర్యనారాయణ
పుందు పుందు పుత్తడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మీలుకో హరి సూర్య నారాయణ. పుడుతున్న బాలుడు, అదే పుట్టిన బాలుడు, అప్పుడే పుట్టినవాడు బాలుడు కదా, మరి బాలబింబం కదా. అందుకని అదిగో పుట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడంటేట, పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు ఎలా ఉంటుందో దాని మీద కొద్దిగా బంగారం వేస్తే ఎలా ఉంటుందో అంటే వెంటనే ఆ ఎరుపు బంగారు రంగులోకి తిరుగుతుంది కొద్దిసేపట్లో. అందుకని పొందు బంగారు ఛాయ శ్రీ సూర్య నారాయణ. పిల్లలు నిద్రపోతుంటే ఏమంటాం, మీలుకో రే లే అని ఏది కళ్ళిప్పు, వాడిని చూస్తే ఇంత కళ్ళు విప్పితే ఎంత బాగుంటాడు, ఏమి ఎప్పుడు నిద్రపోతుంటాడు వీడు అని వాడు ఓసారి వాడి తొడ మీద ఇలా కొట్టి లే కళ్ళిప్పు రే అని ఇలా ఉయ్యాల్లో వాడిని చూసినట్టుగా ఆయనకి సుప్రభాతం కుదరదు కాబట్టి ఆయన్ని పిల్లాన్ని లేపుతున్నట్టుగా పాడారు. అమ్మో ఎంత తెలివైన వాళ్ళండి తెలుగు వాళ్ళంటే. అందుకని మీలుకో శ్రీ సూర్య నారాయణ అంటూ ఏదో జామిక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగి పువ్వు ఛాయ శ్రీ సూర్య నారాయణ. జామిక్కింది అంటే కొంతసేపు అయింది, కొంతసేపు అయిన తర్వాత పిల్లాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు కదా. పిల్లాడు పెరిగి పెద్దవాడు అయినప్పుడు పుట్టినప్పుడు ఏ రంగు ఉన్నాడో ఆ రంగు ఉండడు, కొద్దిగా రంగు మారుతుంది, ఛాయ మారుతుంది పిల్లాడికి. వీడే పుట్టినప్పుడు వీడు 10 నెలల క్రితం అలా ఉండేవాడు, ఇప్పుడు చూడు అప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉన్నాడా, ఇప్పుడు ఏమిటో కొంచెం బంగారు వర్ణం కూడా కలిసి బాబాయ్ ముట్టుకుంటే కత్తిపోయేటట్టున్నాడే, వీడి బొగ్గలు పురుగుదామన్న భయం వేస్తుంది అంటారే. అలా జామిక్కి బాలుడు అంటే బాలుడు పెద్దవాడు అవుతున్నాడు, సూర్యబింబం పెద్దదవుతుంది. జామిక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగ పువ్వు ఛాయ. జాజి పువ్వు తెల్లగా ఉంటుంది, తెల్లటి జాజి పువ్వు మీద సంపంగి పువ్వులు పెడితే జాజి పువ్వులు సంపంగి పువ్వులు కలిపి అలా పెట్టారనుకోండి, ఈ రెండు కాంతులు ఒకదాంతో ఒకటి కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతులలో పెరుగుతున్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పూచాయ. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మల్లె పువ్వు ఛాయ బాగా విస్తరిస్తుంది బింబం, ఎంతో కాంతులు ఈనుతుంది. అన్ని కాంతులు ఎందులోంచి వస్తాయంటే తెలుపులోంచి వస్తాయి, అందుకే లోకంలో తెలుపు నలుపు రంగులు కావు, మిగిలినవి రంగులు. చిన్నప్పుడు సైన్స్లో నేర్చుకుంటాం కదా విబ్జియార్ అంటాం, వైలెట్ ఇండియో బ్లూ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ రెడ్, ఈ 7 రంగులు తెలుపు నలుపు రంగులు కావు. అన్ని రంగుల్ని తలలోంచి విడిచిపెడితే తెలుపు, అన్ని రంగుల్ని తలలోపు పుచ్చేసుకుంటే నలుపు. కాబట్టి తెలుపు నలుపు నిజానికి రంగులుగా చెప్పబడవు శాస్త్రంలో, అవి అన్ని రంగుల్ని పుచ్చుకున్నది నలుపు, అన్ని రంగుల్ని విడిచిపెట్టింది తెలుపు. అన్ని రంగుల్ని ఇవ్వగలిగినంత గొప్పగా వెలిగిపోతుంది బింబం ఇప్పుడు మధ్యాహ్నం. అందుకని మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ. మళ్ళీ ఆ తెలుపులో కించి తిరుపుంటుంది చుట్టూ. అందుకని అన్ని పువ్వులతోటే సాధారణంగా చూడండి, పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి పువ్వులా ఉన్నాడే నీ కొడుకు, ముట్టుకుంటే కందిపోతాడేమో అనిపిస్తుంది అంటారు. అందుకని అన్ని పువ్వులతోటే పోల్చారు. కుంగేటి బాలుడు, కుంగేటి బాలుడు అన్న మాటకు అర్థం ఏంటంటే నిద్రపోవడానికి సిద్ధపడిపోతున్న బాలుడు. మరి సూర్యాస్తమయం అయిపోతుంది కదూ, పిల్లాడు బజ్జుంటున్నాడు ఇంకా ఉయ్యాలు. అందుకని కుంగేటి బాలుడు గుమ్మటి పువ్వు ఛాయ గుమ్మటి పువ్వు మీద కుంకుమ పువ్వు ఛాయ శ్రీ సూర్య నారాయణ. పిల్లాడు సాయంకాలం పడుకున్నా ఎవరో ముఖ్యమైన బంధువులు వచ్చారనుకోండి, మేనమామ వరుస వాళ్ళు వేరే, ఒక్కసారి లేవరా మామయ్య ఎంత దూరం నుంచి వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోతాడు గంటలో ఒక్కసారిలే అని తల్లి లేపుతుంది. అందుకని సుప్రభాతంలో భగవంతుడికి అయితే రాత్రి పడకూడదు. సూర్యనారాయణ మూర్తికి తెలుగు వాళ్ళ చమత్కారం ఏమిటంటే సాయంకాలం కూడా పడేది, ఎలా అంటే సూర్యుడిని బాలుడిని చేసి. అందుకని ఏది లే ఒక్కసారి అని శ్రీ సూర్య నారాయణ మీలుకో హరి సూర్య నారాయణ అంటూ ఏం చెయ్యాలి లేచి, అంటే మాకు సౌభాగ్యమే సంపదలని ఆరోగ్యాన్ని అంటే ఇన్ని రంగులు ఇస్తూ ఇంత అందంగా గంట గంటకి గంట గంటకి మారిపోతూ పైకెక్కి పశ్చిమానికి విరిగిపోయేటటువంటి ఆ బింబ సౌందర్యంలో యావత్ జగత్తు మునిగిపోతుంది, అంత గొప్ప తేజస్సు. అటువంటి తేజస్సుల్ని పొగడకుండా మహర్షి ఎలా ఉండగలరు,
అందుకే ఆయన హృదయం పొంగిపోయింది. పొంగిపోతే మూడు అక్షరాలుగా వచ్చింది. లోకంలో మూడు సత్యం, మూడు ముళ్ళు వేస్తాడు, మూడు మాటలు ఆచమనం చేస్తాడు, మూడు మాటలు శాంతి శాంతి శాంతి. పరమ సత్యం, ఈ తేజస్సుని దాటగలిగిన తేజస్సు లోకంలో లేదు. ఏది చెప్పు, అన్నిటినీ అనుగ్రహించగలిగిన తేజస్సుకి ఆలవాల మీ బింబం ఏష రామ. కాబట్టి ఏష తేజస్వి, ఈ బింబం తేజస్వి చూడు. అయితే రాముడు ఆ మాట చెప్పగానే పొంగిపోయాడు. అది గురువు గారు అంటే, గురువు గారు మాట్లాడుతుంటే శిష్యునికి అర్థమైపోయిందంటే పరమ పరమ పారమస్యాన్ని పొంది ఆ బింబం వంక చూసి పరమ సంతోషంతో నమస్కారం చేస్తూ వింటున్నాడు. కాబట్టి తేజస్వి, అక్కడతో విడిచిపెట్టేస్తున్నాను ఇంకా ఆ నామాన్ని. అటువంటి స్వామి సర్వదేవాత్మకోహ్యేష తేజస్వి రశ్మి భావన. ఓ రామ, ఏష ఈ బింబం ఉందే, ఇది రశ్మి భావన. నేను మొన్నటి రోజున మీతో మనవి చేశా, రశ్మి అంటే కాంతి అని, కానీ రశ్మి భావన అన్న మాటకు అర్థం ఏమిటంటే మోక్షమునకు పంపడానికి ప్రధానమైనటువంటి దారి అయినవాడు అని అర్థం. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మోక్షము అన్న మాటకు అర్థం ఏంటంటే విడుదల అని. దేని నుండి విడుదల? జనన మరణ చక్రము నుండి విడుదల. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పుట్టేశాడు కాబట్టి ఈసారి శరీరం పడిపోవడమే, చిట్ట చివరిసారి శరీరం పడిపోవడమైతే అది మోక్షమును పొందాడు అంటారు. అలా మోక్షం ఇవ్వడం దగ్గర నుంచి ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంచడం వరకు ఆయన చేతిలో ఉంది. చిరంజీవన్నే వక్షపిత పశుపాశ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరుడు సుందరిలారు. అమ్మవారి పాదాలు పట్టుకుని పూజ చేసినటువంటి వాడు చిరాయుద్ధాయాన్ని, దీర్ఘాయుద్ధాయాన్ని పొంది కేవలము ఆయుర్దాయంతో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆ లౌకికమైనటువంటి సుఖముల యందు వెంపర్లాడుతూ జీవితాన్ని గడపడం ఒక్కటే కాకుండా దానితో పాటుగా వైరాగ్య సుఖాన్ని పొంది భగవంతుని యొక్క చరణాల విందముల నుండి స్రవించేటటువంటి మందాల మకరంద పానము చేసి మత్తెక్కిపోయిన వాడై చిట్ట చివర జ్ఞానముని పొంది ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతిలో ఓలలాడి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని పొందగలరు. అంత గొప్ప స్థితికి మెట్లు ఎక్కించి చిట్ట చివర మోక్షానికి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం గుండా పంపుతాడు. అదిగో విడుదల ఇస్తాడు. అందుకే ఆయన యొక్క కిరణముల ద్వారా, సూర్యస్థానము ద్వారా మోక్షాన్ని పొందుతారు అని. అటువంటి రస్ములు కలిగినటువంటి వాడు అంటే నిత్యము సూర్యోపాసన ఎవరు చేస్తారో, ఎవరు సూర్యనారాయణ మూర్తికి నమస్కరిస్తారో, ఎవరు సూర్యుని యొక్క వైభవాన్ని తెలుసుకున్న వారై ఆయన పట్ల భక్తి ప్రపత్తులతో ఉంటారో. నమస్కారము అన్న మాట యాంత్రికంగా చేసినా మంచిదే, కానీ నమస్కారము చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన వైభవము మనసులో నిలబడిన కారణం చేత ఆయన అనుగ్రహ ప్రదాత అన్న విషయం అర్థమై ఆయన ముందు శిరస్సు ఉంచి అంజలి ఘటించుట. అలా అంజలి ఘటించినప్పుడు ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఇహమునందు సమస్తాన్ని ఇస్తాడు. పుత్రపూత్రాభివృద్ధిగా అన్నిటినీ అనుభవించగలిగినటువంటి స్థితినిచ్చి చిట్ట చివర ఒక గొప్ప విశేషాన్ని ఇస్తాడు, వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. ఆ వైరాగ్య సుఖం పొందినటువంటి వాడెవరో వాడు పండినటువంటి వాడు. మనకు అందుకే లోకంలో ఒక మాట ఉంది, ఆయన పండిపోయారండి అంటారు. పంటలు వేసుకోండి అంటారు. పిల్లలు ఆడుతున్నారనుకోండి, పంటలు వేసుకోండి అంటారు. ఎవడు పండలేదో వాడు దొంగ. పండిపోయిన వాళ్ళు దొంగలు కావు, వాళ్ళు వెళ్ళిపోతారు. పండని వాడు దొంగ పెట్టాలి. అలాగే పరమపద సోపాన పఠము అని ఆడుకుంటారు పిల్లలు. చిన్నతనంలో ఆడించేవారి పుణ్యాయులు నాకు తెలియదు. అందులో ఏదో ఆ పందెం వేస్తారు, వేస్తే ఎక్కుతూ ఉంటాడు. ఉద్ధాన పతనాలు ఉంటాయి. 94వ గడిలో వెళ్ళిపోయాక అరుకాసుడు కొరికేస్తే రెండు చిన్న కోతి పిల్లలు ఉన్న 3వ గడిలోకి వచ్చేస్తాయి. మళ్ళీ మొదలెడతారు, మళ్ళీ చిన్న నిత్యం ఎక్కుతాడు, పెద్ద నిత్యం ఎక్కుతాడు. ఆఖరణ పైన దేవతల్లోకి వెళ్ళిపోతాడు. దేవతల్లోకి వెళ్ళిపోతే పండిపోలేదు. అక్కడ మళ్ళీ పందెం వేసి తిరుగుతూనే ఉండాలి. ఇప్పించట్టు అట్నించి ఇక పావులు కరవవు. కానీ దేవతా పదవి కూడా శాశ్వతం కాదు. క్షీణీ పుణ్యే మత్స్యలోకం విశంతి. అందుకని తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఇంకా పండిపోతాడు అంటే మధ్యలో ఉంటాడు, విరాట్ స్వరూపం.
అందులోకి వెళ్ళిపోవడానికి రెండు పడాలనుకోండి, రెండు పడితే అందులోకి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయ్యా నేను పడిపోయాను కాబట్టి ఇంట్లో వెళ్ళిపోతాడు. మూడు పడింది అనుకోండి మళ్ళీ పక్క దేవతలో కట్టాడు, మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈయన దగ్గరికి రావాలి. వెళ్ళలేదు అనుకోండి మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. అలా తిరుగుతూనే ఉంటాడు. ఆయనలోకి వెళ్ళింది ఎప్పుడు అప్పుడు పడిపోయాడు. లోకంలో పంటలు పండాయండి అంటారు. పండుట అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? అది మొట్టమొదట కాసినప్పుడు ఎలా ఉందో దానికి పూర్తి విరుద్ధ స్వభావం పొందుట. పిండెగా ఉందనుకోండి తుడిమిని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఆకుపచ్చగా ఉంటుందో మామిడి పిండి ఉందనుకోండి గట్టిగా ఉంటుంది, తుడివిని పట్టుకుంటుంది. కాయ అయింది, బరువు పెరిగింది, కానీ అదే తొడిమిని పట్టుకుని వేలాడుతుంది. పిండెగా రాలిపోకూడదు, కాయగా రాలిపోకూడదు, పండయి రాలిపోవాలి. కాయ పండయింది, ఇప్పుడు ఆకుపచ్చతనం ఉందా? లేదు, పచ్చగా అయిపోయింది. లోపల గుజ్జు గట్టిగా ఉందా? ద్రవంలా అయిపోయింది. పుల్లగా ఉందా? తీయగా అయిపోయింది. పండైపోయాక తొడుగుని పట్టుకుంటుందా? తానే వదిలేస్తుంది. పండిపోయిందని గుర్తు ఏమిటంటే తాను తొడిమిని వదిలేస్తుంది. పండిపోయేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరంటే సూర్యుడు. ఈ శరీరాన్ని పట్టుకోవాలి, ఎంతకాలం పట్టుకోవాలి, ఇది నేను కాదు అన్న విషయం తెలిసేవారు, ఆ జ్ఞానం కలిగేవారు. ఆ తర్వాత మనం విడిచిపెట్టకూడదు. అది పడిపోయే పర్యంతము దాన్ని కూలికి బియ్యపు బస్తా ఎక్కువచ్చిన వాడు ఎలా మోస్తుంటాడో అలా మోస్తుంటారు. రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే భగవాన్ రమణులు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటని అడిగారు. ఎవరో అజ్ఞాని సొంత బియ్యం బస్తా మోసుకుంటున్న వాడో లేదా ఏదో తన ఉంటి బరువు తాను మోసుకుంటున్న వాడో లాంటి వాడు, జ్ఞాని కూలికి బియ్యం బస్తా తెస్తున్న వాడి లాంటి వాడు. నేను ఏదో 100 కిలోలు బియ్యం కొనుక్కున్నాను అనుకోండి, ఎవరినో ఒకరినయ్యా మీకు 10 రూపాయలు ఇస్తాను కష్ట మా ఇంటికి తీసుకొచ్చేయండి అని అనుకోండి, వాడు వీపు మీద బస్తా వేసుకుని దాని రెండు చెవులు, చెవులు అంటే ఆ గోనె బస్తా యొక్క చివరి భాగాల్ని గట్టిగా పట్టుకుని వొంగి పట్టుకొస్తుంటాడు. నేను అటు ఇటు చూస్తూ నడుస్తుంటాను. ఆయన ఏమండి ఇదేనా ఇల్లు, ఇదేనా ఇల్లు అంటుంటాడు. ఎందుకని ఎంత తొందరగా ఇల్లు వస్తే అంత తొందరగా దాన్ని వదిలేద్దాం. నేను జాగ్రత్తయో జాగ్రత్తయో అంటుంటాను. జ్ఞానమును పొందినటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టేయడానికి ఏ విధమైనటువంటి సంగము పెట్టుకోడు. ఇది పడిపోతున్నప్పుడు అంత సాక్షి మాత్రంగా ఉంటాడు. పడిపోవడం దాని ధర్మం, నేను కాదు పడిపోతున్నది, నేను ఆత్మ అంటే నాలా నోటితో ఉపన్యాసాలు చెప్పడం కాదు, అది అనుభవంగా రావాలి. ఆత్మ నేను అది అనుభవంగా నిలబడాలి. శరీరము నేను కాదు సత్యముగా అనుభవంలోకి రావాలి, అది అద్వైతానుభూతి. తప్ప నాలా ఎన్ని గంటలు మాట్లాడినా ఆ పంట పండిన వాడిని కాను. నేను పండానన్న మాటకు అర్థమేమిటంటే ఇది నేను కాదని తెలిసి ఇది పడిపోతుందేమో అన్నప్పుడు భయం లేకుండా కూలికి బియ్యం బస్తా పట్టుకొచ్చిన వాడు బియ్యం బస్తా పడేసినట్టు, ఇది పడిపోతున్నప్పుడు సాక్షిగా చూడగలిగినటువంటి శక్తి పొంది నేను ఆత్మ, ఆత్మ దీన్ని ధరించింది, ధరింపబడినది పడిపోతుంది. ఇంటికి వెళ్ళి ఈ లాల్చి విప్పి దండం మీద ఎంత హేళగా పడేస్తానో, ఈ ఉత్తరీయం తీసి ఎలా పడేస్తానో, ప్రవచనం అయిపోయాక దండ తీసి పక్కన ఎలా పెట్టేస్తానో, అలా కాలమునందు ఇది పడిపోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు అంత సాక్షి మాత్రంగా చూస్తూ అది పడిపోతున్నప్పుడు అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అద్వైతానుభూతిగా నేను ఆత్మ అన్న అనుభవంలో నిలబడి చూడగలిగిన శక్తి ఏర్పడిన వాడెవడో వాడు మోక్షమును పొందినవాడు. అంటే అది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, అది అజ్ఞానము కలుగుతుంది. అజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది అంటే ఇప్పుడు కలుగుతుంది అని చెప్పడం కుదరదు. ఉదాహరణకి నేను మీతో ఒక మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఒక కుక్కర్ పట్టుకొచ్చాను, అందులో ఒక డబ్బాడు బియ్యం పోశాను, 2 డబ్బాలు నీళ్లు పోశాను, మూత తీసుకొచ్చాను, గ్యాస్కెట్ పెట్టాను, దీని మీద పెట్టాను, జాగ్రత్తగా తిప్పాను, 2 హ్యాండిల్స్ కలిపాను, బాగా పట్టిందా లేదా చూశాను, పైన వెయిట్ పెట్టాను, ఓసారి 2 పట్టుకున్నాయో లేదో ఓసారి చేత్తో మెల్లగా కొట్టి చూశాను, ఇప్పుడు అది ఎత్తి అగ్నిహోత్రం మీద పెట్టాను, పొయ్యి వెలిగించాను, బియ్యంలో నీళ్లున్నాయి, ప్రతి 2 నిమిషాలకి మూత తీసి బియ్యం మెతుకుల బియ్యపు గింజలన్నీ మెతుకులయ్యాయా అని చూడక్కర్లేదు. లోపల ఉన్న బియ్యపు గింజలన్నీ మెతుకులైపోయినవి అదే కూత కూస్తుంది. కూత కూశాక కింద అగ్నిహోత్రాన్ని నిధనం చేసేస్తాను. ఆ తర్వాత ఎప్పుడో 2 గంటల తర్వాత మంచి ఆకలి మీద ఉండగా భోజనం చెయ్యాలన్నప్పుడు పరమ ధైర్యంతో లోపల ప్రతి బియ్య పొగించ మెతుకైనది మూత తీసి అన్నం వడ్డించుకు తినేస్తాను. ప్రతి బియ్య పొగించ మెతుకవడం నేను చూడాలా? అక్కర్లేదు. నేను జాగ్రత్తగా బియ్యం పోసి నీళ్లు పోయకున్నాను, బియ్యము నీళ్లు పెట్టి గ్యాస్కెట్ పెట్టకున్నాను, ఇవన్నీ పెట్టి వేటి పెట్టకున్నాను, వేటి పెట్టి అగ్ని వెలిగించకుండాను ఉంటే అన్నం అవదు.
ఇవన్నీ నేను చేయగలిగాను అనుకోండి, తప్పకుండా అన్నం ఉడుకుతుంది.